ఇందులో ప్రతి ఒక్కరు జీవించినారని నేను ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరు అందులో అద్దంకి దయకరన్న ఏడుస్తుంటే ఆ కన్నీళ్ళు మనొక్కడు వస్తే లాస్ట్ నేను ప్రివ్యూ చూసినప్పుడు చూసినాను, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ మూవీ, ఇట్ ఈస్ లైఫ్ అని నా అనుభవం. అట్లాగే ఇట్లాంటి వేదికలు వచ్చినప్పుడు గద్దరన్న లేడు లేడు అన్నప్పుడల్లా గద్దరన్న మన అందరిలో ఉన్నాడని ఆయన కోసం రాసిన పాట రెండు ఒక్క నిమిషం పాడతాను. ఎందుకంటే బానిసలారా లెండిరా ఆ పాటకు నాన్నగారికి గద్దరన్నకి ఆయన బతికుంటే ఆయనకు మనమందరం ఇచ్చేనివ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఆయన లేడు, ఆయన లేకున్నా సరే ఆయన పాట, ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఆయన ఇచ్చిన శక్తి మనలో ఉంది. ఆయన చివరి ఆశయం ఏంటంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకటే ప్రశ్న అడిగిన, ఎందుకంటే నాన్న ఏది చేసినా చాలా జాగ్రత్తగా దాన్ని అనలైజ్ చేస్తాడు, చాలా జాగ్రత్తగా ముందుకెళ్తాడు, చాలా విజన్తో వెళ్తాను, చాలా ధైర్యంతో వెళ్తాడు, చాలా క్యాల్కులేటెడ్ రిస్క్తో వెళ్తాడు. అప్పుడు అడిగా, నాన్న ఇంత పెద్ద ఆపరేషన్ మీరు వెళ్తున్నారు ఎలా నాన్న అంటే, ఏం పర్లేదమ్మా నా డాక్టర్స్ని అడిగినాను, నా గుండె పనిచేస్తుందంట, నా గొంతు పనిచేస్తుందంట, నా మెదడు పనిచేస్తుందంట అని చెప్పినాడు. ఈ కానీ నా కాలు చేతులు నేను అంత యాక్టివ్గా డ్యాన్స్ చేయలేను, ప్రజల మధ్యలోకి పోలేను, కానీ ఈ మూడు పనిచేసినా సరే అంపశయం అంటే బెడ్ మీద పడుకొని నేను ఈ ప్రపంచాన్ని కదిలిస్తా, ఈ తెలుగు రాష్ట్రాల నుంచి నేను మరో స్వాతంత్ర ఉద్యమం మరో నిశ్శబ్ద ఉద్యమాన్ని తీసుకొని రాబోతున్నా. ఆ స్వాతంత్ర ఉద్యమం ఏమంటే భారత రాజ్యాంగాన్ని రక్షించో, ఆ నిశ్శబ్ద విప్లవం ఏంటంటే ఓటు హక్కుని రక్షిస్తామని ఆయనకు నివాళిగా ఒక చిన్న 1 మినిట్ పాట పాడతాను. నీ పాట ఆగలే మా అన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాన్న గద్దరన్న, అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము, అణచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము, రైతు కూలీలకు రణరంగమవుతాము. హా నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, మేము పొలిమేరు చుడతమే మా నాయన గద్దరన్న, అక్కాల చెల్లలాకు మేము అండగుంటాము, తమ్ముడి అన్నలాకు మేము తోడుగుంటాము, విద్యార్థిదారుల్లో మేము వెలుగులవ్వుతాము, విద్యార్థిదారుల్లో మేము వెలుగులవ్వుతాము, కళాకారుల గుండెల్లో మేము కలములవ్వుతాము. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, గద్దరు గలాలవుతమే మా నాయన గద్దరన్న, జర్నలిస్టులన్నలాకు మేము జనం మాటలవుతాం, రాజకీయవేత్తలాకు రాజ్యాంగ గుర్తులవుతాం, పేదుల గుండెలోన నీ ప్రేమ నింపుతాము. హా నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, గద్దరు గన్నులవుతమే మా నాయన గద్దరన్న, గుడి పంతులాకు మేము నీ జ్ఞాన గంటలవుతాం, గుడి పంతులాకు మేము నీ జ్ఞాన గంటలవుతాం, బడి పంతులాకు మేము నీ బౌద్ధ మార్గమవుతాం, బడి పంతులాకు మేము నీ బౌద్ధ మార్గమవుతాం. హా నీ జ్ఞాన జ్యోతిలో మా అన్న గద్దరన్న, వెనల వెలుగులవుతమే మా నాయన గద్దరన్న, నీ జ్ఞాన జ్యోతిలో మా అన్న గద్దరన్న, వెనల వెలుగులవుతమే మా నాయన గద్దరన్న, నీ పాట ఆగలే మా అన్న గద్దరన్న, మేము పయనమైనమే మా నాయన గద్దరన్న. మనమందరం పయనమయ్యామని మా గద్దరన్నకు ఈ వేదిక మీద చెప్తున్నాను. ఎందుకంటే మీరంతా స్ఫూర్తి, అందరూ ఒక శక్తి. ఇందాక అన్నట్టు పాట ఒక శక్తి. పాటకు కులం లేదు, మతం లేదు, భేదం లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఆడలేదు, మొగ లేదు. పాట అందరినీ కలిపి ఒక శక్తిగా మారుస్తుంది. ఆ శక్తి సమాజానికి మంచి చేయాలి, ఆ శక్తి సమాజమైన సమాజాన్ని ఏర్పరచాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం ఇచ్చిన